కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ కేంద్రంలోని రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే అన్ని రైళ్లను ఆపాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్కు పంపిన వినతి పత్రంలో కోరారు. కమలాపురం రైల్వే స్టేషన్లో గత రెండేళ్లుగా ఏ రైలు ఆగక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా మొదటి దశ ప్రారంభానికి ముందు కమలాపురం రైల్వే స్టేషన్లో చెన్నై ముంబై మధ్యన నడిచే రైళ్లు తిరుపతి హైదరాబాద్ వెళ్లే రైళ్లకు స్టాపింగ్ ఉండేదని ఆయన గుర్తు చేశారు. కమలాపురం పట్టణంలో జిల్లాలోనే అత్యధికంగా బీడి తయారీ పరిశ్రమలున్నాయన్నారు. ముంబై హైదరాబాద్ కొల్హాపూర్ రైళ్లు ఆగకపోయినప్పటికీ ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. కమలాపురం మీదుగా వెళ్లే ప్యాసింజర్ ఇంటర్సిటీ రైలు కమలాపురం స్టేషన్లో ఆపకపోవడం ఏమిటని సాయినాథ్ శర్మ ప్రశ్నించారు. తక్షణమే రైల్వే అధికారులు కమలాపురంలో అన్ని రైళ్లు ఆగేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అత్యంత ప్రాధాన్యత ఉన్న నియోజకవర్గ కేంద్రం కమలాపురం. ఈ కమలాపురం నియోజకవర్గ కేంద్రంలో ఒక్క రైలు కూడా ఆగడం లేదు గత 2 సంవత్సరాలుగా. కరోనా మొదటి దశ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రైలు కూడా ఆగకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. పక్కన ఎర్రగుంట్ల, ముద్దనూరు, కొండాపురము, ఇట్లా నందలూరు అన్ని చోట్ల కూడా రైళ్లు ఆగుతున్నాయి. మరి కమలాపురంలో ఎందుకు ఆగడం లేదు? ఎవరు కూడా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. అప్పుడు కరోనా ఫస్ట్ ఫేజ్ వల్ల, సెకండ్ ఫేజ్ వల్ల వచ్చినటువంటి పరిస్థితుల వల్ల రైళ్లు రద్దయినాయి. రైళ్లు రద్దయినప్పుడు తర్వాత మళ్ళీ రైళ్లు పునరుద్ధరించినప్పుడు రైళ్లు ఆపకుండా తీసుకెళ్తా ఉన్నారు. మరి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? దాదాపు అన్ని చోట్ల ఆగే రైళ్లు పక్కన ఎర్రగుంటలో ఆగుతాయి, దాదాపు 15 కిలోమీటర్ల దూరం ఎర్రగుంటలో ఆగుతాయి. మరి ఎందుకు కమలాపురంలో ఆగట్లేదు? కమలాపురంలో దాదాపు ఒక కడప జిల్లాలోనే చాలా ఎక్కువగా బీడీ పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ దాదాపు ఈ ప్రాంతంలోనే బీడీ పరిశ్రమలకు చాలా ప్రాముఖ్యత వహించిన నియోజక కేంద్రం కమలాపురం. అట్లాగే అనేక మంది ఈ ప్రాంతం నుంచి బద్వేలు, మైదుగూరు, కాజీపేట అనే రూట్లకు కూడా చాలా సులభమైన మార్గం రైల్వే మార్గం. కాబట్టి ఇంతటి ఇబ్బంది చాలా ప్రాముఖ్యత కమలాపురం నియోజకవర్గ కేంద్రంలో. ఇట్లా చెన్నై నుంచి ముంబై వెళ్లే రైళ్లు కానీ, ముంబై నుంచి చెన్నై వెళ్లే రైళ్లు కానీ, తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లే రైళ్లు కానీ, కనీసం ప్యాసింజర్ రైలు కూడా ఇక్కడ ఆపడం లేదు. ఇంటర్సిటీ ప్యాసింజర్ దిగుతుంది, ఆ ప్యాసింజర్ రైలు కూడా ఇక్కడ ఆపడం లేదు. అందువల్ల చాలా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళవాలి కావచ్చు, తర్వాత ఇక్కడ నుంచి గల్ఫ్ కు ప్రతిరోజు అనేక ఈ ప్రాంతం నుంచి, కమలాపురం ప్రాంతం నుంచి అనేక 100 మంది గల్ఫ్ లో ఉన్నారు, వేలాది మంది ప్రజలు ఉన్నారు. చాలా ప్రతిరోజు అనేక మంది బొంబాయి కానీ చెన్నై కానీ వెళ్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందిగా ఉంది. కడపకు కానీ, ఇట్లా ఎర్రగుంట్లకు కానీ, ఇటు దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది ట్రైన్కి వెళ్ళాలంటే. అట్లాగే పేషెంట్లు హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రైలుని వెంటనే ఇక్కడ ఆపేందుకు చర్యలు తీసుకోవాలి. ఇక ట్రైన్ సాగకపోయినప్పటికీ కూడా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఏమాత్రం శ్రద్ధ చూపడం లే. పార్లమెంటు సభ్యుడు కూడా ఏం మాట్లాడడం లేదు. అట్లాగే ఇంకొక పార్లమెంటు సభ్యుడు ఆయన కూడా ఏం పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే ట్రైన్ ఆపాలని మేము కోరుకుంటున్నాం. ఈ మేరకు మన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గారికి వినత పత్రం ఈరోజు పంపడం జరిగింది, మెయిల్లో పంపించాం. ఖచ్చితంగా ఈ ట్రైన్స్ ఆపేందుకు పోరాటం చేస్తాం. వెంటనే గత వారం 10 రోజుల తర్వాత ట్రైన్స్ కన్నా ఆగుకోనంటే కమలాపురం రైల్వే స్టేషన్ వద్ద ధర్నా పెట్టబోతున్నాం. ఆ తర్వాత అప్పటికి కూడా చెల్లించకపోతే రైలు రోకో కూడా భారీ ఎత్తున వేలాది మంది ప్రజలతో, కమలాపురం ప్రాంత ప్రజలతో రైలు రోకో చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నా. ఖచ్చితంగా కమలాపురం ప్రాంత ప్రజల సౌకర్యార్థం తక్షణమే రైళ్లు ఆపడానికి చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాను.